ముస్తాబాద్ మండల కేంద్రంలోని మైసమ్మ ఆలయం వద్ద స్పెషల్ డెవలప్మెంట్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రారంభించారు. మైసమ్మ ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అనుకూలంగా స్పెషల్ విడుదల చేసిన హైమాస్ లైట్లు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి, ఎంపీడీసీ శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రాజేందర్ రెడ్డి, నరేష్ బాలరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు బండారు సత్తయ్య, రాజు మైసయ్య, నర్సయ్య, కార్యకర్తలు, నసింహులు పాల్గొన్నారు. చేరుకుంటా వద్ద గల మైసమ్మ తల్లి ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభమై 3వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గుడి కమిటీతో పాటు ముస్తాబాద్ ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎల్ల బాలన్న గారికి, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ముస్తాబాద్ ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలోని పులిశేరుగుంట కట్ట మైసమ్మ ప్రథమ వార్షికోత్సవము 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని చెప్పడం, మరి 1వ తారీఖు 2-3 రోజుల పాటుగా ఉత్సవాలు నిర్వహించడం, మరి దానికి ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామ ప్రజలందరూ కూడా హాజరై మరి ఇట్టి ఉత్సవాలను ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ప్రతి గ్రామాన్ని కూడా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు అవసరమో వాటిని మాకు తెలియజేస్తే ప్రభుత్వం ద్వారా అన్నిటి కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరి గుడి కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.